గుంటూరులో పత్రికా సమావేశాన్ని అడ్రస్ చేయటం ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలిసినట్టుగానే నేను అనేక సంవత్సరాలు నరసరావుపేటలోనే చదువుకున్న వాడిని. సో గుంటూరు జిల్లా సొంత జిల్లా, కానీ అనేక నగరాలు దశాబ్దాలుగా చూస్తున్నప్పుడు, 2-3 దశాబ్దాలుగా చూస్తే అద్భుతంగా మారాయి. కానీ గుంటూరు అనుకున్న రీతిలో అభివృద్ధి సాధించినట్లుగా నాకైతే అనిపించలేదు. ఇది ఒక రకంగా బాధాకరం. గుంటూరుకు ఎంతో పొటెన్షియల్ ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యంలో గుంటూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉండే సెంటర్స్లో పట్టణాల్లో ఒకటి. కాకపోతే గుంటూరు నుంచి ఎన్నికైన వారెవరూ కూడా గతంలో గుంటూరు పట్లగా, గుంటూరు జిల్లా పట్ల, గుంటూరు నగరం పట్ల పెద్దగా శ్రద్ధ వహించిన దాఖలాలు లేవు. దానికి కారణం కొంతమంది బయట నుంచి వచ్చి ఇక్కడ ఎంపీలుగా అయ్యారు తప్పితే స్థానికులుగా లేదా గుంటూరు జిల్లాతో సంబంధం ఉన్నవారు కాదు. సో అది కూడా కొంత గుంటూరు జిల్లా వివక్షకు గురవటానికి ఒక కారణం అని చెప్పక తప్పదు. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆయన పబ్లిక్ ర్యాలీస్ను వింటేనే అర్థమవుతోంది. ఆయన దగ్గర గత 5 సంవత్సరాల్లో ఏం చేశామో చెప్పుకోవటానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. అందుకే అందరిపైన చడీలు చెప్పటం, అందరినీ చూసి ఏడవటం, విమర్శలు చేయటం, వారికి వీరికి లింకులు కట్టాలని చూడటం, రాజ్యాంగ సంస్థల్ని కూడా ఏదో ఒక రకంగా రాజకీయ రంగు పులిమి లాభించాలని ప్రయత్నించడం, కేంద్ర ప్రభుత్వం చేసిన అన్ని పనులని తనవైన ముద్ర వేసుకోవాలన్న తాపత్రయం, ఇటువంటి ప్రయత్నాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేసింది గత 5 సంవత్సరాల్లో అని చెప్పే సత్తా లేదు ముఖ్యమంత్రికి. ఎందుకంటే అవినీతి, ఆర్భాటం, ప్రచారం, దుర్మార్గం, కుల రాజకీయం ఇవి తప్ప ప్రజా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం పెద్దగా పనిచేయలేదు. కొత్తగా నిర్మించే అమరావతి నగరం గుంటూరు జిల్లాది అవ్వటం అందరం చాలా గొప్పగా ఆనందంగా భావించాం. కానీ అక్కడ అది కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేశారు తప్పితే, మరి హైదరాబాద్ నిర్మించాలని చెప్పిన ముఖ్యమంత్రి అమరావతిలో కనీసం కొన్ని భవనాలు ఎందుకు కట్టలేకపోయారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎందుకు అటువంటి చౌకబారు భవనాలు, టెంపరీ భవనాలు కట్టారు? సో కాబట్టి వారు చెప్పేదానికి గత 5 సంవత్సరాల్లో చేసిన పనికి ఎక్కడా పొంతం లేదు, ఏమీ చేయలేదు. కాబట్టి ఇతరుల పైన అబద్ధాలు చెప్పి, చాడీలు చెప్పి, కేంద్ర ప్రభుత్వం చేసిన పనులని తనవైనగా చెప్పుకునేటువంటి దుస్థితి ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రిలో కనిపిస్తోంది. నిన్ననే ప్రధాని కర్నూలుకి ఇచ్చేసి నిన్న కర్నూలులో చెప్పటం జరిగింది. ఇంతకుముందు వీరిని యూటర్న్ బాబు అని అనేవాళ్ళం, ఇప్పుడు ప్రజల్లో ఈయన స్టిక్కర్ బాబు అని పూర్తిగా ప్రజల్లో ఒక ముద్ర పడిపోయింది. దానికి ఉదాహరణ కింద తెలుగుదేశం పార్టీ వారు టెలివిజన్లలో అనేక యాడ్స్ వారు చేసినవి చేయనివి గొప్పలు చెప్పుకుంటున్నారు. అందులో ఒక యాడ్ని చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ టెలివిజన్ యాడ్లో చెప్పిన ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసిన పనే, కానీ స్టిక్కర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. ఆ యాడ్లో ఏముంటుంది, నాన్న మనకి చంద్రన్న ఇల్లు ఇచ్చాడు, చంద్రన్న ఇల్లు ఇవ్వాల, చంద్రన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లుని తన స్టిక్కర్ వేసుకున్నాడు, ఎల్ఈడి బల్బులు ఇచ్చాట. ఎల్ఈడి బల్బ్స్ అన్నది ఉజాలా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది. ఇల్లు అన్నవి పట్టణ ఇల్లు, అవి పిఎంఏవై పథకం కింద ఇచ్చినవి. మరి ఆ ఇంట్లో మనకి టాయిలెట్ నిర్మాణం కూడా చేశారని చెప్పారు, అది స్వచ్ఛ భారత్ కింద చేసింది. సో ఇలా ప్రతి యాడ్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా కాపీ కొట్టింది. మరి కాపీ కొట్టి పరీక్షలు ఏమైనా పాస్ అయ్యారో నాకు తెలియదు, కానీ ప్రతి పథకాన్ని తనదైనదిగా కాపీ కొట్టుకుంటూ
ఈ మధ్య మరి అటు పక్క పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచారని చెప్పి అదొక కాపీ కొట్టారు. అక్కడ తెలంగాణ ఎన్నికలు అయ్యాక మళ్ళీ దానిలో దుర్మార్గం, అన్నదాత సుఖీ భవ అని పేరు పెట్టి దానిలో మొదటిగా మొదటి ఇన్స్టాల్మెంట్గా మొక్కుబడిగా ఏదో డబ్బులు వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ పథకం, నిన్న ప్రధానమంత్రి గారు ఇది కూడా చెప్పారు, ఆఖరికి ఇది కూడా వదిలిపెట్టలేదని. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది చిన్నకారు సన్నకారు రైతులకి 2,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో సంవత్సరానికి 6,000 రూపాయల కుటుంబానికి కేంద్రం ప్రోత్సాహకంగా ఇస్తుంటే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. మరి దాన్ని కూడా ముందుగానే తనదైనటువంటి పచ్చముద్రను వేసుకోవటానికి ప్రయత్నించారు. కాకపోతే ఇన్ని అక్రమాలు చేసి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అయ్యేలా వారి పరిస్థితి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా రావటం లేదు, అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉన్నది. అక్రమాలు అవినీతి చేసి కేవలం మీడియా క్యాంపెయిన్స్తో ఎలక్షన్స్ గెలవాలి అనుకుంటే అది సాధ్యం కాదు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక ఉదాహరణగా ఎన్నికల తర్వాత చెప్పుకోవచ్చు. ఇకపోతే రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఆయన చేసినటువంటి దుర్మార్గపు ప్రయత్నం, అక్కడి నుంచి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక చెంపపెట్టులాగా తయారైంది. ఇది కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే 3 అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం వారిని విధుల నుంచి తాత్కాలికంగా ఎన్నికల సందర్భంలో తప్పించమంటే దానికి రాద్ధాంతం చేసి దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి అని చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా వికటించింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నోట్లో వాయిస్ లేదు. తీర్పు వచ్చి దాదాపుగా 24 గంటల పైనే అయ్యింది. మరి పెద్దగా దీనిపైన స్పందించినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. అక్రమాలు తప్పుడు పనులు చేస్తే ఇలాగే ఒక గుణపాఠం తప్పదు అని ముందుగానే చెప్పాను. చెప్పినట్లుగానే హైకోర్టు నుంచి ఇటువంటి అక్షంతలు పట్టడం జరిగింది. పట్టడం తెలీదు, కేవలం ధన రాజకీయాల బలంతోనే కుటుంబ రాజకీయాల పరపతితోనే మీరు ఇక్కడికి వచ్చి గుంటూరులో ఈ రోజున ఒకసారి గెలిచారు, మరొకసారి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఈ ప్రాంతం నుంచే మరి యువరాజు లోకేష్ గారు కూడా ఈ లోక్సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఈరోజున ఎన్నికల బరిలో దిగారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రమాదం వల్ల ఏంటంటే మరి లోకేష్ గారికి ఈ ప్రాంతం ఇక్కడ స్థితిగతుల పట్ల ఇక్కడ ప్రజల పట్ల మరి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా కూడా పెద్దగా అవగాహన కనిపించడం లేదు. మరి ఒక భయం ఏమిటంటే రేపు పొరపాటున కనుక గెలిస్తే మా అబ్బాయికి నోరు తిరగట్లేదని చెప్పి దానికి మంగళగిరికి మందలగిరి అని పేరు పెట్టే ప్రమాదం ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు అంటే మీకు మీ పార్టీలో ఉన్న వారికి ధనబలం ఉంటే చాలు, కుటుంబ బలం ఉంటే చాలు, కానీ అభ్యర్థుల యొక్క కెపాసిటీ ఆధారంగా వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా వారి జీవితంలో వారు సాధించిన విజయాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించబడాలి. కేవలం కొంతమందికే ఇవి పరిమితం కాకూడదు. ఇక్కడ ధన రాజకీయాలు కూడా చూస్తే రాష్ట్రం మొత్తం అందులో తప్పనిసరిగా ఈ జిల్లాలో ధన ప్రభావం చాలా విచ్చలవిడిగా ఉంది. 100 కోట్లని ఒక్కొక్క పార్లమెంటరీ స్థానంలో ఖర్చు పెట్టి దాంతో గెలుస్తున్నారంటే అందుకే ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ అందరూ కాంట్రాక్టర్లు. తెలుగుదేశం వారు కానివ్వండి, వైఎస్ఆర్సిపి వారు కానివ్వండి, కాంట్రాక్టర్లు లేదా దోపిడీ దొంగలు లేదా బ్యాంకు రుణాలకు కొట్టిన వాళ్ళు
లేదా ఆదాయ పన్ను శాఖలు వేల కోట్లు ఎగ్గొట్టిన వారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డెలిగేషన్స్ ఫేస్ చేసేవారు, ఇవి కాకుండా చీప్ లిక్కర్ కాసేవారు, ఇంకా అటువంటి 4-5 కేటగిరీలు ఇంకా ఉన్నాయి. మరి వీరికి తప్పితే ప్రజాక్షేత్రంలో నిజంగా పనిచేసి ప్రజల మెప్పుతో రాజకీయాలు చేద్దాం అని అనుకునే వారికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది. అందుకే మీడియా మిత్రులందరికీ కూడా ఒక మనవి. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా కలిసి మొన్న 5-6 రోజుల క్రితం వారికి ఇక్కడ ఉన్నటువంటి ధన బల రాజకీయాల పైన ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సో తప్పనిసరిగా ఈ ధన రాజకీయాలు చేసే వారిని మీడియా కానీ అలాగే పౌరులు కానీ అందరూ కూడా, దీనికి ఒక యాప్ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక మొబైల్ యాప్ను కూడా తయారు చేసింది. దానిలో కానీ ఇతరత్ర కానీ తప్పనిసరిగా ఈ ధన రాజకీయాలు చేసే వారిని ఎక్స్పోజ్ చేయడానికి ఎన్నికలను ఉపయోగించుకోవాలి. లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూడా ఒక వేలం పాటలాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా చాలా దురదృష్టకరం, దుర్మార్గం. వందల కోట్లు ఖర్చు పెట్టి వారు మీకు మాకు సేవ చేయడానికి రావటం లేదు కదా, దొరికింది దోచేయటానికే వస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ పేరుతో ఏ స్థాయిలో దుర్మార్గం జరిగిందో, ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందో, ఇంకా జరుగుతోందో, ఇదందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఈ విషస్ సైకిల్ నుంచి బయటికి రావాలంటే తప్పనిసరిగా రాజకీయాల్లో ఒక నిబద్ధత కావాలి. దానికి అందరూ కృషి చేయాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇది కాకుండా రాష్ట్రంలో ఎన్నికల అలాగే 1వ తేదీ మధ్యాహ్నం దాదాపుగా 2.5 గంటల సమయానికి రాజమండ్రి కూడా మరొకసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. అలాగే ప్రధాని గారితో సహా అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు సీనియర్ నాయకులు అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి 4వ తేదీ రాబోతున్నారు. ఆయన ఒక నర్సరావుపేటలోనూ విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహిస్తారు. నర్సరావుపేటలో ఒక సభ నిర్వహించే దిశగా మేమందరం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది కాకుండా 3వ తారీఖు ఈ నెల ఏప్రిల్ 3వ తారీఖు దేశ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నర్సాపురం లోక్సభ స్థానానికి, బహుశా తాడేపల్లిగూడెంలో ఈ సభ నిర్వహించబడుతుంది, విజయనగరం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి, అలాగే మరొక ప్రాంతంలో, ఇంకా అది ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది. 3వ తారీఖు ఆయన క్యాంపెయిన్ ద్వారా ప్రచార బాధ్యతలో భాగంగా రాష్ట్రాన్ని విచ్చేయనున్నారు. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా 5వ తారీఖు 6వ తారీఖు ఈ 2 రోజుల్లోనూ 5వ తారీఖు మధ్యాహ్నం నుంచి అలాగే 6వ తారీఖు మధ్యాహ్నం వరకు ఆయన సభలు 2-3 నగరాల్లో పెట్టాలి అని ప్లాన్ చేయటం జరిగింది. ఆ ప్రదేశాలు ఈరోజు రేపట్లో ఖరారవుతాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తి కానీ తిరుపతి కానీ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ప్రాంతం గురించి మేము ఇంకా నిర్ణయానికి రాలేదు. వీలుంటే విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా ఒక సభ నిర్వహించాలి అన్న దిశగా ఆలోచన చేస్తున్నాం. ఇది కాకుండా కేంద్ర మంత్రులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా రాష్ట్రానికి రానున్నారు. అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు మరో విడత రాష్ట్రానికి రానున్నారు. బహుశా 1వ తారీఖే అది అయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం మరో 2 నగరాల్లో పీయూష్ గోయల్ గారి సభలు లేదా వారి ప్రెస్ కాన్ఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వచ్చే 10 రోజుల్లో 9వ తారీఖు క్యాంపెయిన్ సాయంత్రం ముగిసే వరకు కూడా పూర్తి స్థాయి ప్రయత్నం చేయడం కోసం మా అతిరథ మహారథులందరినీ కూడా రాష్ట్ర ప్రచారంలో దింపుతోంది. నేను చెప్పినట్లుగా ఇక్కడ తెలుగుదేశ వ్యతిరేక పవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. ఇది కేవలం ఇది యాంటీ టీడీపీ వేవ్ కాదు, ఇది ఒక సునామీ. అది 23 మే తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అందరికీ అర్థమవుతుంది.
ఇక్కడ ఏ మంత్రి కూడా గెలిచే అవకాశం కనపడటం లేదు. సో కాబట్టి ఇది ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక అధికార పార్టీగా ఎదగటానికి మేము ఈ ఎన్నికల్ని ఒక ఒక పునాదిలాగా చూస్తున్నాము, ఒక ఫౌండేషన్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఒక ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతుంది. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏ గతి పట్టిందో, కేంద్రంలో కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో, అదే గతి తెలుగుదేశం పార్టీకి 2019లో కలగబోతోంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మనం గతంలోనే మాట్లాడుకోవటానికి, ఏవో సినిమాల్లో చర్చించుకోవటానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఆ రాజకీయ వ్యాక్యూమ్ని దాన్ని పూర్తి చేయటానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. మా యువ నాయకులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వీరంతా కూడా భారతీయ జనతా పార్టీ భవితవ్యంగా రాష్ట్రంలో ఎదిగే అవకాశం ఉంది.